హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టాక్ మార్కెట్ గైడ్ తెలుగు ఛానల్. ఫైనాన్షియల్ మార్కెట్లో కేవలం ఈక్విటీ మార్కెట్ మాత్రమే కాదు, కమోడిటీ అండ్ కరెన్సీ మార్కెట్స్ కూడా ఉంటాయి. అయితే కమోడిటీ ట్రేడింగ్ అనేది ఇండియాలో ఈక్విటీ అండ్ ఎఫ్ఎండ్ఓ ట్రేడింగ్ అంత పాపులర్ అవ్వలేదు, కానీ ఇప్పుడిప్పుడే పాపులర్ అవుతుంది. ఎలా అయితే కొంతమంది ఈక్విటీ, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లో ట్రేడ్ చేస్తారో, అలా కొంతమంది ప్రత్యేకంగా కమోడిటీస్లో ట్రేడ్ చేయడానికి ఆసక్తి చూపిస్తారు. అయితే ఈ వీడియోలో మనం కమోడిటీ అంటే ఏమిటి, కమోడిటీలో ఎన్ని రకాలుంటాయి, ఎలా ట్రేడ్ చేయాలి, కమోడిటీ మార్కెట్లో ట్రేడింగ్ వల్ల లాభాలేంటి, ఇలా కమోడిటీ మార్కెట్కి సంబంధించి పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా కమోడిటీ అంటే ఏమిటో చూద్దాం. మనం రోజువారీ వాడే దాదాపుగా ప్రతి వస్తువు కూడా కమోడిటీనే. ఉదాహరణకి మనం తినడానికి వాడే బియ్యం, గోధుమలు, పప్పులు, వండడానికి ఉపయోగించే గ్యాస్, వెహికల్స్లో వాడే పెట్రోల్, డీజిల్, మనం ధరించే బంగారం, వెండి ఆభరణాలు, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్లో వాడే కాపర్, అల్యూమినియం, నికెల్, ఇవన్నీ కూడా కమోడిటీస్ అని చెప్పవచ్చు. మనం ప్రతిరోజు బంగారం, వెండి ధరలు కానీ పెట్రోల్, డీజిల్ ధరలు ఇంత పెరిగాయి, తగ్గాయి అని వింటూ ఉంటాం కదా. అవి ఇలా రేట్లు పెరగడానికి, తగ్గడానికి కారణం ఈ కమోడిటీ మార్కెట్సే. ఎలా అయితే స్టాక్ మార్కెట్లో కంపెనీలకు సంబంధించిన షేర్లు ట్రేడ్ అవుతున్నాయో, అలాగే కమోడిటీ మార్కెట్లో కమోడిటీస్ ట్రేడ్ అవుతూ ఉంటాయి. అయితే అసలు ఈ కమోడిటీ మార్కెట్లో ఏ కమోడిటీస్ ట్రేడ్ అవుతాయో చూద్దాం. కమోడిటీస్ని రెండు రకాలుగా డివైడ్ చేశారు, సాఫ్ట్ కమోడిటీస్, హార్డ్ కమోడిటీస్. ముందుగా సాఫ్ట్ కమోడిటీస్. అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ఈ సాఫ్ట్ కమోడిటీస్లోకి వస్తాయి. ఎగ్జాంపుల్కి రైస్, వీట్, సోయాబీన్స్, క్యాస్టర్ సీడ్స్, టర్మరిక్, పామ్ ఆయిల్, చిల్లీ, కాఫీ, రబ్బర్, బ్లాక్ పేపర్, కాటన్, మీట్, ఇవన్నీ కూడా సాఫ్ట్ కమోడిటీస్లోకి వస్తాయి. నెక్స్ట్ హార్డ్ కమోడిటీస్. మళ్ళీ దీనిలో రెండు రకాలు ఉన్నాయి. ఒకటి మెటల్ కమోడిటీస్. మెటల్ అంటే భూమి నుండి ఎక్స్ట్రాక్ట్ చేసి తీసే మెటల్స్ అండ్ మినరల్స్ ప్రొడక్ట్స్ అన్నమాట. ఎగ్జాంపుల్కి ప్రీషియస్ మెటల్స్ అయిన గోల్డ్, సిల్వర్, ప్లాటినం, నాన్ ప్రీషియస్ మెటల్స్ అయిన ఐరన్, స్టీల్, అల్యూమినియం, కాపర్, ఇవన్నీ కూడా మెటల్ కమోడిటీస్లోకి వస్తాయి. సెకండ్, ఎనర్జీ కమోడిటీస్. క్రూడ్ ఆయిల్, న్యాచురల్ గ్యాస్, గ్యాసోలిన్ వంటి ఎనర్జీని ప్రొడ్యూస్ చేసే వాటిని ఎనర్జీ కమోడిటీస్ అంటారు. ఇలా సుమారుగా 50 రకాల కమోడిటీస్ కమోడిటీ మార్కెట్లో ట్రేడ్ అవుతూ ఉంటాయి. వీటిలో మనం దేనిలోనైనా ట్రేడ్ చేయవచ్చు. అయితే మనం షేర్స్ కొనడానికి ఎన్ఎస్సి, బీఎస్సీ వంటి ఎక్స్చేంజ్లు ఎలా ఉన్నాయో, ఈ కమోడిటీస్లో కూడా ట్రేడ్ చేయడానికి కొన్ని ఎక్స్చేంజ్లు ఉన్నాయి. మన దేశంలో చాలా కమోడిటీ ఎక్స్చేంజ్లు ఉన్నప్పటికీ ఎంసీఎక్స్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్, ఎన్సీడీఈఎక్స్ నేషనల్ కమోడిటీ అండ్ డెరివేటివ్స్ ఎక్స్చేంజ్, ఇవి మేజర్ కమోడిటీ ఎక్స్చేంజ్లు. మెజారిటీ కమోడిటీ ట్రేడింగ్ అంతా వీటిలోనే జరుగుతుంది. ఈ ఎక్స్చేంజ్ల ద్వారా మనం కమోడిటీస్ని కొనడం, అమ్మడం చేయవచ్చు. అయితే అన్ని ఎక్స్చేంజ్లలో అన్ని కమోడిటీస్ని ట్రేడ్ చేయడానికి కుదరదు. ప్రతి ఎక్స్చేంజ్ కూడా స్పెసిఫిక్గా కొన్ని కమోడిటీస్ని ట్రేడ్ చేయడానికి అలౌ చేస్తుంది. ఉదాహరణకి ఎంసీఎక్స్లో ఎక్కువగా నాన్ అగ్రి కమోడిటీస్ అంటే గోల్డ్, సిల్వర్, న్యాచురల్ గ్యాస్, కాపర్, క్రూడ్ ఆయిల్ ట్రేడ్ అవుతూ ఉంటాయి. ఎన్సీడీఎక్స్లో ఎక్కువగా అగ్రి కమోడిటీస్ ట్రేడ్ అవుతూ ఉంటాయి. అయితే ఈక్విటీ మార్కెట్ని రెగ్యులేట్ చేయడానికి సెబీ ఎలా ఉందో, కమోడిటీ మార్కెట్ని రెగ్యులేట్ చేయడానికి ఫార్వర్డ్ మార్కెట్ కమిషన్ ఎఫ్ఎంసీ అనే రెగ్యులేటరీ ఉండేది, కానీ అది 2015లో సెబీలో మెర్జ్ అయిపోయింది. సో ఈ కమోడిటీ మార్కెట్ని కూడా ఇప్పుడు సెబీనే రెగ్యులేట్ చేస్తుంది. అయితే ఈ కమోడిటీ ట్రేడింగ్ విషయానికి వస్తే, మనం నార్మల్గా బయట కొన్నట్టుగా 1 గ్రామ్ గోల్డ్, 1 కేజీ షుగర్, 1 లీటర్ పెట్రోల్ ఇలా కొనడానికి ఉండదు. దీనిలో ప్రతి కమోడిటీకి కూడా ఒక లాట్ సైజ్ అని ఉంటుంది. మనం కొనాలి అనుకుంటే మొత్తం ఆ లాట్ అంతా కొనాలి. ఉదాహరణకి క్రూడ్ ఆయిల్ కొనాలంటే దాని లాట్ సైజ్ 100 బ్యారల్స్. మనం క్రూడ్ ఆయిల్ ట్రేడ్ చేయాలనుకుంటే మినిమం 100 బ్యారల్స్ కొనాలి. అలాగే గోల్డ్ ఫ్యూచర్స్ కొనాలనుకుంటే దాని లాట్ సైజ్ 1 కేజీ, బట్ ప్రైస్ కొటేషన్ మాత్రం 10 గ్రామ్స్కి చూపిస్తుంది. ఇది కొంచెం డీటెయిల్గా చూద్దాం. అక్టోబర్కి సంబంధించిన గోల్డ్ ఫ్యూచర్ని ఓపెన్ చేసి బయ్ మీద క్లిక్ చేద్దాం. ఇక్కడ 10 గ్రామ్స్ గోల్డ్ వాల్యూ చూపిస్తుంది, అది అప్రాక్సిమేట్గా 51,000 ఉంది. అలాగే ఒక లాట్ సైజ్ కేజీ అంటే 1 కేజీ గోల్డ్ కొనాలి. ఇక్కడ ఉన్న ప్రైస్ ప్రకారం 1 కేజీ గోల్డ్ కొనాలంటే ఆల్మోస్ట్ 51 లాక్స్ పైన అవుతుంది. కానీ అంత అమౌంట్ అందరి దగ్గర ఉండదు కదా, అందుకే కమోడిటీస్లో మార్జిన్ ట్రేడింగ్ ఫెసిలిటీ ఉంటుంది. అంటే మనం మొత్తం అమౌంట్ని పే చేయవలసిన అవసరం లేదు, కమోడిటీని బట్టి మొత్తం వాల్యూలో 5-20% అమౌంట్ పే చేస్తే సరిపోతుంది. అందుకే ఇక్కడ మనం 1 కేజీ గోల్డ్ని కొనాలంటే మనకు కావాల్సింది కేవలం 3,15,000 అని చూపిస్తుంది. సో కేవలం ఆ అమౌంట్ ఉంటే ట్రేడ్ చేయవచ్చు. అలాగే మిగిలిన కమోడిటీల లాట్ సైజ్ ఎంత, ప్రైస్ కొటేషన్, అప్రాక్సిమేట్గా మార్జిన్ ఎంత ఉండాలి, ఈ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ చూడవచ్చు. ఇక కమోడిటీ మార్కెట్స్లో టైమింగ్స్ ఎలా ఉంటాయో చూద్దాం. నార్మల్గా ఈక్విటీ మార్కెట్ చూసుకుంటే 9:15 నుండి 3:30 వరకు ఉంటుంది కదా, కానీ కమోడిటీ మార్కెట్స్కి వచ్చేసరికి ఈ టైమింగ్స్ ఉదయం 9:00 నుండి రాత్రి 11:30 వరకు వర్క్ అవుతుంది. ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే March to November వరకు అయితే ఈ టైమింగ్స్ morning 9 నుండి night 11:30 వరకు ఉంటుంది. అదే November to March అయితే morning 9 నుండి night 11:55 వరకు ఉంటుంది. యుఎస్ డే లైట్ సేవింగ్ టైమ్ సిస్టమ్తో సింక్ అవ్వడానికి వీలుగా November to March వరకు 25 మినిట్స్ ఎక్స్ట్రా 11:55 వరకు ఉంటుంది. అలాగే మరొక ముఖ్యమైన పాయింట్ ఏమిటంటే,
బులియన్, మెటల్స్, ఎనర్జీ వంటి నాన్ అగ్రి కమోడిటీస్ అన్నీ కూడా మార్నింగ్ 9 నుండి నైట్ 11:30 వరకు ట్రేడ్ అవుతాయి. అలాగే ఇంటర్నేషనల్ రెఫరెన్సిబుల్ అగ్రి కమోడిటీస్ అంటే కాటన్, క్రూడ్ పామ్ ఆయిల్, కాపాస్ వంటివి మార్నింగ్ 9 నుండి నైట్ 9 వరకు ట్రేడ్ అవుతాయి. ఇవి కాక మిగిలిన అగ్రి కమోడిటీస్ అన్నీ కూడా మార్నింగ్ 9 నుండి ఈవినింగ్ 5 వరకు మాత్రమే ట్రేడ్ అవుతాయి. అలాగే మండే నుండి ఫ్రైడే వరకు ఈ కమోడిటీ మార్కెట్లు వర్క్ అవుతాయి. ఈ కమోడిటీ మార్కెట్స్ నైట్ 11:30 వరకు ట్రేడ్ అవుతాయి కాబట్టి కొంతమంది డే టైం అంతా జాబ్ చేసుకుని ఈవినింగ్ టైంలో ఈ కమోడిటీ ట్రేడింగ్ చేసుకుంటూ ఉంటారు. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా స్టాక్ మార్కెట్ గురించి నేర్చుకోవాలనుకుంటే కుక్కు ఎఫ్ఎంలో స్టాక్ మార్కెట్కి సంబంధించిన ఎన్నో బుక్స్ని ఆడియో ఫార్మాట్ రూపంలో వినవచ్చు. ఈ ఆడియో బుక్స్తో పాటు ఈ యాప్లో ఇంకా చాలా టాపిక్స్కి సంబంధించిన బెస్ట్ సెల్లింగ్ బుక్స్ సమరీని తెలుగులో పొందవచ్చు. ఇది 5000+ అవర్స్ కంటెంట్ లైబ్రరీతో లీడింగ్ ఆడియో బుక్ యాప్. అలాగే ఎవ్రీ మంత్ కొత్త ఆడియో బుక్స్ని యాడ్ చేస్తున్నారు. ఈ యాప్లో ఎప్పుడైనా ఎక్కడైనా మనకు నచ్చిన బుక్ని మన లాంగ్వేజ్లో వినొచ్చు. మన స్టాక్ మార్కెట్ గైడ్ వ్యూయర్స్ SMG200 అనే కోడ్ యూస్ చేస్తే ఫస్ట్ 250 యూజర్స్కి ఇయర్కి 399 రూపీస్ ఉండే సబ్స్క్రిప్షన్ కేవలం 199 రూపీస్కే వస్తుంది. సో డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి కుక్కు ఎఫ్ఎంని ట్రై చేయండి. ఇక టాపిక్లోకి వెళ్ళిపోతే కమోడిటీస్ ప్రైస్లన్నీ కూడా డిమాండ్ అండ్ సప్లై మీద ఆధారపడి ఉంటాయి. ఈ కమోడిటీస్ మార్కెట్స్ చాలా వాలటైల్గా ఉంటాయి ఎందుకంటే వీటి మీద ఎన్నో అంశాలు ప్రభావితం చూపిస్తాయి. ఎలక్షన్స్, డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్ గవర్నమెంట్ పాలసీస్, అలాగే యుద్ధాలు, ఆక్రమణలు జరిగినప్పుడు క్రూడ్ ఆయిల్ ప్రైసెస్, ఋతుపవనాలు సరిగ్గా లేనప్పుడు అగ్రి ప్రొడక్ట్స్లలో, టెక్నాలజీలో వచ్చే డెవలప్మెంట్ వలన ఎలక్ట్రానిక్స్లో ఎక్కువగా ఉపయోగించే కాపర్, నికెల్ వంటి మెటల్స్ ధరలలో, ఇలా ప్రపంచంలో ఏ దేశంలో ఏ సంఘటన జరిగినా అది ఒక్కొక్క కమోడిటీ మీద ప్రభావం చూపిస్తుంది. అందుకే వీటి ప్రైస్లు ఎక్కువగా వాలటైల్గా మూవ్ అవుతూ ఉంటాయి. కాబట్టి కమోడిటీస్లో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు ఒక పర్టికులర్ కమోడిటీ యొక్క ప్రైస్ని ఇంపాక్ట్ చేసే ఫ్యాక్టర్స్ ఏంటి అనేది తెలుసుకోవాలి. ఒకవేళ మీరు కమోడిటీలో ట్రేడ్ చేయాలనుకుంటే మీరు ఏ బ్రోకరేజ్ అకౌంట్ని ఉపయోగిస్తున్నా సరే దానిలో కమోడిటీ సెగ్మెంట్ ఉంటే దానిని యాక్టివేట్ చేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ మీరు యూజ్ చేసే బ్రోకరేజ్లో కమోడిటీ ఆప్షన్ లేకపోయినా, లేదా ఒకవేళ మీలో ఎవరైనా జీరోదా, అప్స్టాక్స్, ఏంజల్ బ్రోకింగ్ ఇలా ఏ కంపెనీలో అయినా డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్లో వాటి లింక్స్ ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి. అయితే ఈ కమోడిటీ మార్కెట్లో 5 రకాలుగా ఇన్వెస్ట్ చేయవచ్చు. 1, కమోడిటీ ETFs. కమోడిటీ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్ అనేది ఒకే కమోడిటీలో లేదా కలెక్షన్ ఆఫ్ కమోడిటీస్లో ఇన్వెస్ట్ చేసే ఒక ఫండ్. ఈ కమోడిటీ ETFలు అనేవి స్టాక్ ఎక్స్చేంజ్లలో ట్రేడ్ అవుతూ ఉంటాయి. HDFC గోల్డ్ ETF, నిప్పన్ ఇండియా గోల్డ్ ETF బీస్ అనేవి కమోడిటీ ETFలకు ఎగ్జాంపుల్స్. 2, కమోడిటీ మ్యూచువల్ ఫండ్స్. కమోడిటీ మ్యూచువల్ ఫండ్స్ అనేవి రకరకాల కమోడిటీస్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాయి. కొంతమంది ఎక్స్పర్ట్స్ అయిన ఫండ్ మేనేజర్స్ వీటిని మేనేజ్ చేస్తూ ఉంటారు. HDFC గోల్డ్ ఫండ్, కొటాక్ గోల్డ్ ఫండ్ వంటివి వీటికి ఎగ్జాంపుల్స్. 3, కమోడిటీ ఆప్షన్స్. ఈక్విటీలో ఎలా అయితే ఆప్షన్స్ ఉంటాయో ఈ కమోడిటీలో కూడా ఆప్షన్స్ ఉంటాయి. ఈ ఆప్షన్ కాంట్రాక్ట్స్ ద్వారా కమోడిటీలో ఆప్షన్ ట్రేడింగ్ చేయవచ్చు. 4, కమోడిటీ ఫ్యూచర్స్. ఈ కమోడిటీస్ని ప్రొడ్యూస్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసేవాళ్ళు కమోడిటీ ప్రైస్లో వచ్చే మార్పుల వల్ల కలిగే రిస్క్ని తగ్గించుకోవడానికి హెడ్జింగ్ చేయడం కోసం కమోడిటీ ఫ్యూచర్స్లో ఇన్వెస్ట్ చేస్తారు. అలాగే స్పెక్యులేటర్స్ కూడా కమోడిటీలో ఉండే వాలటాలిటీని క్యాష్ చేసుకోవడానికి కమోడిటీ ఫ్యూచర్స్లో ట్రేడ్ చేస్తూ ఉంటారు. అండ్ ఫైనల్గా ఫిజికల్ కమోడిటీస్లో ఇన్వెస్ట్ చేయడం. ఈ ఫిజికల్ కమోడిటీలో ఎక్కువగా ట్రేడింగ్ జరగదు ఎందుకంటే ఈ కమోడిటీస్ని ట్రాన్స్పోర్ట్ చేయడం, స్టోర్ చేయడం, వాటికి ఇన్సూరెన్స్ ఇలాంటి ఖర్చులన్నీ ఉంటాయి. సో ఇన్ని విధాలుగా మనం కమోడిటీ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయవచ్చు. ఇప్పుడు కమోడిటీస్లో ట్రేడ్ చేయడం వల్ల ఉండే అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఏంటో చూద్దాం. ముందుగా అడ్వాంటేజెస్ చూసుకుంటే పోర్ట్ఫోలియో డైవర్సిఫికేషన్. నార్మల్గా ఈక్విటీ మార్కెట్స్ అండ్ కమోడిటీ మార్కెట్స్ అనేవి నెగిటివ్ కోరిలేషన్లో ఉంటాయి. అంటే ఒకటి పెరిగినప్పుడు మరొకటి తగ్గడం జరుగుతుంది. సో ఒకవేళ ఈక్విటీ మార్కెట్లో లాస్ వస్తున్నా కమోడిటీస్లో అది కవర్ అవుతుంది. కాబట్టి ఈక్విటీ పోర్ట్ఫోలియోలో రిస్క్ని తగ్గించుకోవడానికి డైవర్సిఫై చేయాలనుకుంటే కమోడిటీలో ఇన్వెస్ట్ చేయడం ఒక బెస్ట్ ఆప్షన్. 2, హెడ్జ్ అగెనెస్ట్ ఇన్ఫ్లేషన్. ఇన్ఫ్లేషన్ సమయంలో దాదాపు అన్ని వస్తువుల ధరలు పెరుగుతాయి. అలాంటి సమయంలో కమోడిటీస్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల ఇన్ఫ్లేషన్ వల్ల ఉండే ఇంపాక్ట్ మనమే తగ్గుతుంది. 3, మార్జిన్ ఫెసిలిటీ. ఒక కాంట్రాక్ట్ వాల్యూలో మొత్తం వాల్యూ చెల్లించవలసిన అవసరం లేదు. కమోడిటీని బట్టి 5-20% అమౌంట్ పే చేస్తే సరిపోతుంది. కాబట్టి చాలా తక్కువ అమౌంట్తో కూడా కమోడిటీస్లో ట్రేడింగ్ చేయవచ్చు. 4, మనం ముందు చెప్పుకున్నట్టు జియో పొలిటికల్ ఇష్యూస్ కారణంగా ప్రైస్లో ఫ్లక్చువేషన్స్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ట్రేడర్స్కి ట్రేడింగ్ చేసుకోవడానికి ఎక్కువ ఆపర్చునిటీస్ ఉంటాయి. 5, ఈక్విటీలోకి వచ్చేసరికి కొంతమంది ఒక షేర్ ప్రైస్ని కావాల్సినట్టుగా పెంచేసి తగ్గించేసే ఛాన్స్ ఉంది. కానీ కమోడిటీస్లో అలా మ్యానిపులేట్ చేయడం కుదరదు ఎందుకంటే ఇది వరల్డ్ వైడ్గా ట్రేడ్ అవుతూ ఉంటుంది అండ్ ఎవరో ఒకరు దీని మొత్తాన్ని కంట్రోల్ చేయలేరు. కాబట్టి దీనిలో తక్కువ మ్యానిపులేషన్ ఉంటుంది. 6, చాలామందికి డే టైంలో ఆఫీస్ ఉంటుంది. వాళ్ళకి ఈక్విటీ మార్కెట్లో ట్రేడింగ్ చేయడం కుదరదు. అలాంటి వాళ్ళు ఈవినింగ్ టైంలో ఈ కమోడిటీస్లో ట్రేడింగ్ చేసుకోవచ్చు. అండ్ డిసడ్వాంటేజెస్ చూసుకుంటే కమోడిటీ మార్కెట్లో వాలటాలిటీ ఎక్కువగా ఉంటుంది. జాగ్రత్తగా ట్రేడింగ్ చేయకపోతే లాస్ వచ్చే ఛాన్స్ కూడా ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్, మనం ఇంతకుముందు అడ్వాంటేజ్గా చెప్పుకున్న హై లెవరేజ్ అంటే తక్కువ మార్జిన్తో ట్రేడ్ చేసుకోవచ్చు అనే ఆప్షన్ని జాగ్రత్తగా యూజ్ చేసుకోకపోతే మొత్తం మన అమౌంట్ని ఈజీగా లాస్ అవుతాం.
కాబట్టి ఓవర్ ఎక్స్పోజర్స్ని అవాయిడ్ చేయాలి. చివరగా కమోడిటీ మార్కెట్లో ట్రేడింగ్ చేయాలనుకుంటే కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ని గుర్తుపెట్టుకోవాలి. అవేంటంటే, కొత్తగా కమోడిటీ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకునే వాళ్ళు ఎక్కువగా లిక్విడిటీ ఉండే గోల్డ్, సిల్వర్, క్రూడ్ ఆయిల్ వంటి వాటిలో ఇన్వెస్ట్ చేయడం మంచిది. కమోడిటీ మార్కెట్ అంతా కూడా డిమాండ్ అండ్ సప్లై గేమ్ మీద ఆధారపడి ఉంటుంది. ఇది కనుక అర్థమైతే కమోడిటీస్లో మంచి ప్రాఫిట్స్ని ఎర్న్ చేయవచ్చు. సో ఒక యుద్ధం వస్తే ఏ ప్రోడక్ట్ ప్రైస్లు పెరుగుతాయి, లేదా ఒక దేశంలో కరువు వస్తే ఆ దేశం ఎక్కువగా ఏ కమోడిటీని ప్రొడ్యూస్ చేస్తుంది, ఏ కమోడిటీ ఎఫెక్ట్ అవుతుంది, ఇలా స్టడీ చేసి అనాలిసిస్ చేయగలగాలి. అలాగే కమోడిటీస్లో ట్రేడింగ్ చేయాలంటే టెక్నికల్స్ మీద కూడా మంచి పట్టు ఉండాలి. కమోడిటీస్లో ట్రేడింగ్ చేస్తూ పొజిషన్స్ని ఓవర్ నైట్కి హోల్డ్ చేసుకునే వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ఒక్క నైట్లో ఏ దేశం నుండైనా ఏ న్యూస్ అయినా రావచ్చు. సో ఇది ఫ్రెండ్స్, ఈ ఒక్క వీడియో చూసి కమోడిటీస్లో ట్రేడింగ్ని స్టార్ట్ చేయకండి. ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంది. నెక్స్ట్ రాబోయే వీడియోస్లో కమోడిటీస్ గురించి మరింత నేర్చుకుందాం. ఫ్రెండ్స్, మీరు స్టాక్ మార్కెట్ గురించి మరింత నేర్చుకోవాలనుకుంటే టెలిగ్రామ్లో స్టాక్ మార్కెట్ గైడ్ తెలుగు గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఆ గ్రూప్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అలాగే స్టాక్ మార్కెట్ గైడ్ తెలుగు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.